కొద్దిగా జరగాలి. ఇంటికి వచ్చి లేకుండా 16 ఇల్లు మాత్రం పని జరుగుతుంది. కమిటీస్ లోకల్ విడిగి అందరు కలిసి ఇన్షియర్ తీసుకుంటే అవుతుంది. ఇది పెట్టాలా ఎన్ని ఇల్లు పెట్టారు ఈరోజు? ఓనర్ ఎవరు? మీరే కదా? రండి, కొబ్బరికాయ కొట్టండి. బేస్మెంట్ ఎంత అవుతుంది? బేస్మెంట్ దాకా రావడానికి ఎంత అవుతుంది? మనుషులు అందించిన ఉంది. రెండవది, ఇట్లాంటి ఉంటున్న సహకారం నీకు దొరకపోవచ్చు. అంటే అధికారులన్నీ కూడా ఇంకొక లేఅవుట్కి మారిపోతారు. ఇక్కడ ఏమీ ప్రాగ్రెస్ రాలేదు. దానివల్ల 500తో ఆపేస్తాము. 2500 ప్లాట్లు ఉంటే ఒక బతి కాలనీ అవుతుంది. మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీరు అట్లీస్ట్ గవర్నమెంట్కి చెప్పుకోవడానికి, డిమాండ్ చేయడానికి వీలు ఉంటుంది. లేదంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక మైనర్ పాపులేషన్, అంతే కదా, 1/5 వాళ్ళ పాపులేషన్, 20% ఉన్న ఆ పాపులేషన్ ఉన్నారు. దెన్ మనకి ఆటోమేటిక్గా గవర్నమెంట్ దృష్టిలో ఉందంటారు. ఇక్కడికి వచ్చేటంటే మినిమం అట్లీస్ట్ 2500 మంది ప్లాట్ అంటే అట్లీస్ట్ 1500 1500 బెనిఫిషియర్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ మిగిలిన సదుపాయాలు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో ఇవాళ ప్రతి ఒక్క లబ్ధిదారు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మీరు అట్లీస్ట్ మీకు తెలుసు. మళ్ళీ బేస్మెంట్ వచ్చిన తర్వాత పని ముందుకు వెళ్ళలేదా? కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ఏమో అవన్నీ. ఓన్లీ నా సచివాలయం పరిధిలో అయితే ఆర్ఎస్ వచ్చేసరికి మళ్ళీ ఒక 4 జరుగుతుంది. వాళ్ళ పేమెంట్ మన వెనుకొని మిమ్మల్ని పేమెంట్ ఇస్తామన్నారు. అంటే మండీ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బుల అకౌంట్ వేసి ఆ 30% స్టార్ట్ చేస్తాం సార్. ఆ తర్వాత 77 మంది సొంతంగా అకౌంట్ ఉంటారు సార్. ఆ 77 మందిలో ఒక 30 మంది రేపు సోమవారం వచ్చి కాంట్రాక్ట్ దగ్గర టైప్ అవుతుంది సార్. వచ్చే వారంలో ఆ 30 కూడా మేము మొదలుపెట్టి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఏం చేశారు? లాస్ట్ వీక్ మే మీటింగ్ పెట్టారు. ఈ 71 మంది నేను కట్టుకున్నామన్నారు. 31 మంది వాళ్ళకి హెల్ప్ చేయండి అన్నారు. కట్టారంటే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి 100% విషయాలు ఏమేమి ఉన్నాయి, లేఅవుట్ అభివృద్ధికి ఏమేమి సదుపాయాలు మనం సరి రెడీ చేయాలి, అన్నీ ఉంటే మళ్ళీ బెనిఫిషియర్స్ మొబైల్ చేసి మోటివేట్ చేసి కట్టమని చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాకుండా వాళ్ళకి ముఖ్యంగా మెటీరియల్ అంటే కదా, వాళ్ళకి ఉన్న ఇసుక, మట్టి, కంకరు, బ్రిక్, స్టీలు, సిమెంటు, వాటరు, ఇది అన్నీ కూడా అందుబాటులో ఉంటుందా లేదా? అందుబాటులో ఉంటున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సహకారంలో వాళ్ళకి హెల్ప్ చే కట్టుకోకుండా డబ్బు వేరే ఇంకొక విషయానికి వాడుకొని ఇల్లు కట్టుకోకుండా ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి విషయం కూడా ఈ వారం మనం డిస్కస్ చేస్తాము. ప్లస్ ప్రతి వారం ఈ హౌసింగ్ డేలో ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఈలు, తహసీల్దార్, ఎంపీడీఓ అందరికీ కూడా ఈ హౌసింగ్ డేలో ఖచ్చితంగా మళ్ళీ మీటింగ్ పెట్టడము. మళ్ళీ మీటింగ్ పెట్టిన తర్వాత అందరూ వాళ్ళ ఇంటింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. పోయి మీరు ఏమి కొత్త ప్రోగ్రెస్ రాకుండా ఉండడానికి ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టట్లా. బేసికలీ ఇవాళ ప్రోగ్రాంలో మీరు నాకు ఈ ముందు అంటే ఎవ్రీ ఫ్రైడే చేస్తామంటే మండే టు థర్స్డే వరకు ప్లానింగ్ చేసుకొని బెనిఫిషియర్స్ మొబైలైజ్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బు మనం ఎస్ఎస్జి లోన్స్ ద్వారా క్రెడిట్ చేసుకొని
ఇక్కడ ఉన్న మేస్త్రులతో మాట్లాడుకొని ఈ ఫ్రైడే ఎవరు ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇవాళ మీటింగ్, ఇవాళ హౌసింగ్ డే అప్పుడు ఇది కొత్త దర్శి అయిపోతుంది. అర్థమైందా? ఇది ఇది న్యూ దర్శి. అట్లా దాదాపుగా 2500 లేఅవుట్ ఐ మీన్ ప్లాట్స్ అంటే దాదాపుగా 10,000 మంది ఉంటారు ఇక్కడ. ఇవన్నీ పూర్తిగా కడితే 10,000 మంది ఉంటారు. 10,000 అంటే ఇది బెటర్, బిగర్ దాన్ ఎనీ బిగర్ పంచాయత్స్. మరికుండా ఈ మండల్ హెడ్ క్వార్టర్స్ అట్లా ఇది కూడా ఒక ముఖ్యమైన ఒక ప్లేస్గా మారిపోతుంది. ఫేస్ 1 లో ఏమి లేదు అంట, మళ్ళీ నాడు నాడు ఏమయ్యా ఇప్పుడు చెప్పొచ్చేయండి, ఇప్పుడు చేయొచ్చా కుదా పెట్టేసి పోతే సాయం తీసుకుంటా పర్లేదు, స్పెషల్ కేసుగా పెట్టి మార్నింగ్ ఏమో సైన్స్
అంటే అన్ని కలిపి ఓకే. ఇది ఎంత ఇది ఇప్పుడు కాలం సరికి బేస్మెంట్ కాలం రెండు బ్లాక్ సేమా సిమిలర్ బ్లాక్ సార్ రెండు కూడా దానికి గర్ల్స్ టాయిలెట్ సార్ అది బాయ్స్ ఇలా రెండు ఏంటి ఒకే స్పెక్ కొంత షార్టేజ్ అది కూడా లేదు కాంపోనెంట్స్ లేదు కదా మంచి కాంపోనెంట్ లేదు ఉంది సార్ వచ్చారు సార్ మనకి దానికి ఇచ్చారు సార్ ఉంది సార్ వచ్చారు అది టూ డేస్ అవుతుంది సార్ ప్లస్ టూ కదా ఎంతమంది ఉన్నారు ఎంపీసీ థర్టీ టూ ప్లస్ ఓపెన్ చేసిన పెరగడం అంటే వయసుకి ఏదైనా బరువు పెరిగిందా సూచి పెరిగిందా ఏం చేస్తారు మీరు స్పెషల్గా ఎవరు అందరికి ఉందా మరి ఎవరు యారు ఎవరు బొక్కది డెవలప్మెంట్ వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మొట్టమొదటిలో మనకి దర్శీలో శాంక్షన్ అయిన పెద్ద లేఅవుట్ దర్శీ నగరంకి కావాల్సిన ఆరు హౌసింగ్ బెనిఫిట్స్ అందుకు కూడా ఒకే చోట్లో ఒక హౌసింగ్ లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన ఆల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ మామూలు సదుపాయాలు అన్నీ కూడా అన్ని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అప్రోచ్ రోడ్ నుండి ఎలక్ట్రికల్ స్తంభాలు వాటర్ ఫెసిలిటీస్ ప్రతొక్క 9 రోడ్స్ పెట్టడం జరిగింది. దాంట్లో 5 చెడిపోతే కూడా 4 నుంచి వాటర్ వస్తుంది. ప్లస్ దాంట్లో 2500 టోటల్ ప్లాట్స్ వేసేసి 1700 పట్టాలు ఇప్పుడు దాకా పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు దాకా 500 శాంక్షన్స్ ఇల్లు శాంక్షన్స్ ఇస్తే ఓన్లీ 216 మంది మాత్రమే ఇప్పుడు బేస్మెంట్ దాకా వేసుకోవడం జరిగింది. సో మిగిలిన బెనిఫిషరీస్ ఎవరు అందరూ కూడా దేనివల్ల వాళ్ళు చేసుకోలేదు అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయని కూడా ఇవాళ మీటింగ్లో బెనిఫిషరీస్తో నేర్ముఖంగా మాట్లాడడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు ఒకటి ఈ దర్శీ నగరం ఉంది ఒక 4 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. సెకండ్ అక్కడ స్టార్ట్ చేయడానికి కొన్ని ఇనీషియల్గా నీళ్ళు ప్రాబ్లం కూడా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అదన్నీ కూడా ఇప్పుడు రిజాల్వ్ చేశాము. వాళ్ళకి కావాల్సిన ఒక గుడౌన్ ఇన్ఫ్రా గుడౌన్ కూడా అక్కడ లేఅవుట్లో పెట్టడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు అక్కడ బెనిఫిషరీస్ వస్తే వాళ్ళకి కూడా మనకి ఇల్లు శాంక్షన్ చేసిన పరిస్థితి ఉంటుంది కూడా ఇవాళ వచ్చిన అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ హౌసింగ్ డే కింద ప్రతి ఒక్క అధికారులు కూడా ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడిసిఎల్ డిస్కామ్స్ నుంచి సిపిడిసిఎల్ దెన్ పంచాయతీరాజు హౌసింగ్ డిపార్ట్మెంట్ దెన్ జిఎస్డబ్ల్యూఎస్లో ఉంటున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పంచాయత్ సెక్రటరీస్ విఆర్ఓస్ అండ్ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్స్ ముఖ్యంగా దర్శి కమిషనరు అండ్ ఈ మండల్ స్పెషల్ ఆఫీసర్ పిరి డ్వామ అండ్ లోకల్ తహసీల్దార్ ఎంపీడీఓ అందరు కూడా అక్కడ హాజరయ్యారు. దాదాపు ఒక 70 మంది లబ్ధి కూడా అక్కడ రావడం జరిగింది. సో చాలా డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి వాళ్ళకి ఎట్లా ఇల్లు కట్టుకోవడానికి మిగిలిన సహాయం ఎలా తీసుకురావాలి ఎస్ఐజి ద్వారా వాళ్ళకి ఎట్లా ఆర్థిక సహకారం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి దాని ప్రకారం రావడం జరుగుతుంది. అది కాకుండా ఒక నాడు నేడు కార్యక్రమం కింద మనకి ఇక్కడ దర్శీలో ఉంటున్న జెడ్పీ హై స్కూలు అండ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఉంటున్న ఈ భవనాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్న నాడు నేడు కార్యక్రమం కింద అడిషనల్ క్లాస్ రూమ్స్ ఒక 15 గదులు కొత్తగా కడుతున్నారు.
అండ్ అటువైపు ప్రైమరీ స్కూల్లో కూడా దాదాపుగా అక్కడ కావాల్సిన బేసిక్ నాడినేడు కాంపోనెంట్స్ కాకుండా ఈ రన్నింగ్ వాటర్తో టాయిలెట్స్ కూడా అక్కడ కట్టడం జరుగుతుంది. జూనియర్ కాలేజెస్లో కూడా అక్కడ ఉన్న మైనర్ మేజర్ రిప్లై రిపేర్స్ ప్లస్ ఈ టాయిలెట్ బ్లాక్స్ రెండు టాయిలెట్ బ్లాక్స్ కడుతున్నారు. అది కూడా నేర్పగా ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు ఖర్చు పెట్టినదికి తగ్గ పని జరిగిందా లేదా, దానికున్న మెటీరియల్స్ ఉందని కూడా స్వయంగా చూడడం జరిగింది. వర్క్ బాగానే జరుగుతుంది, సాటిస్ఫాక్టరీగా ఉండడం జరుగుతుంది. పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం కూడా జరిగింది. కొన్ని పిల్లలకి అక్కడ ఉంటున్న కూర్చున్నప్పుడు కొన్ని ఫర్నిచర్స్ లేని పరిస్థితి కూడా చూడడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా ఈ నాడు నీడ కింద స్పెషల్గా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి. దానికి కూడా కొత్త ఫర్నిచర్స్ కూడా ఈ కాంపోనెంట్లు యాడ్ చేసేసి ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తాము. అది కాకుండా పిల్లలు ఇక్కడ వెళ్తున్న దర్శీట్లు దొనకొండ రూట్ బస్సెస్ కూడా 6:00 నుండి ఇక్కడ నుంచి బయలుదేరుతుందని చెప్పడం జరుగుతుంది. అది కూడా త్వరలో 5:15 కొంచెం ప్రీపాన్ చేసేసి పిల్లలకి ముఖ్యంగా ఎస్పెషలీ ఆడపిల్లలు దూరం నుంచి దాదాపుగా 30 ఈ స్కూల్కి రావడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఈ టైం అడ్జస్ట్మెంట్ కూడా ఇమీడియట్గా ఆర్ఎంఆర్టీస్తో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ ఉన్న అంగన్వాడీస్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. అంగన్వాడీలో పిల్లలు సంఖ్యలో ఉంటున్న మీ అటెండెన్స్ కానీ వాళ్ళకున్న యాక్టివిటీస్ అండ్ పోషక ఆకారాలు కూడా ఇలా జరిగింది అని కూడా అక్కడ ఇన్స్పెక్ట్ చేసేసి అది కూడా చూడడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, మనకి ఉన్న దర్శి ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో బయటకు నుంచి ప్రజలు అండ్ బేసిక్ పబ్లిక్ కూడా వచ్చేసి అక్కడ కొన్ని యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేయడం జరుగుతుంది. సో అది కూడా అరికట్టుకోవడానికి లోకల్ పోలీస్కి అండ్ మేనేజ్మెంట్కి చెప్పేసి థర్డ్ పార్టీ బయటకు నుంచి ఎవరు ఆ స్కూల్ కాంప్లెక్స్కి రాకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాటు చేస్తాము. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ అయిన తర్వాత అక్కడ ఉన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకొని ఆ పర్టికులర్ గ్రౌండ్ ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా వాడుకోమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఇష్యూస్ చూసాము. ఇది కాకుండా కొన్ని లోకల్ పబ్లిక్ నుండి వచ్చిన కొన్ని కంప్లైంట్స్, కొన్ని గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి స్వయంగా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా కొన్ని విషయాలు అసైన్ చేసాము. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము వాళ్ళ మీద యాక్షన్స్ కానీ వాళ్ళ దానికి ఉన్న కరెక్టివ్ యాక్షన్స్ కానీ చేయడం జరుగుతుంది.